నమస్కారం అండి, నా పేరు బాలాజీ చిరపైన. మీకు తెలిసిన విషయమే అయితే ఈరోజు నేర్చుకునేది ఏంటంటే, గతంలో మీకు ఆల్రెడీ పాలిటీ ప్రియారిటీ నుంచి ఏపీపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సి గ్రూప్ టూలో వాటికి పాలిటీకి ఎంత ప్రియారిటీ ఉందనేది నా క్లాస్ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. ఈరోజు మీకు అదే నెక్స్ట్ అదే పేపర్లో అంటే సెకండ్ పేపర్లో ఏదైతే మనం గ్రూప్ టూలో కీలకమైన పాత్ర పోషిస్తుందో, క్వాంటిటీకి ఎక్కువ మార్క్స్ ఓరియంటేషన్ ఉందో చెప్పినటువంటి పేపర్లో గ్రూప్ టూలో పాలిటీ తర్వాత రెండవ క్వాంటిటీ ఉన్నటువంటి పేపరు అక్కడ ఏపీపీఎస్సిలో కానీ ఇక్కడ టీఎస్పీఎస్సిలో కానీ మన హిస్టరీ పేపరు. అంటే అక్కడ మనం ఏపీపీఎస్సి నుంచి అయితేనేమో ఏపీ హిస్టరీ చూసుకుంటే సరిపోతుంది, అదే టీఎస్పీఎస్సి నుంచి అయితే మాత్రం టీఎస్ హిస్టరీ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ టూలో 600 మార్క్స్లో ప్రధానంగా సెకండ్ పేపర్ 150 నుంచి మార్క్స్ గెయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీపీఎస్ నుంచి అక్కడ కూడా 450 మార్క్స్లో 150 మార్క్స్ సెకండ్ పేపర్ నుంచి గెయిన్ చేయాల్సి ఉంది. దాంట్లోనైనా సెకండ్ పేపర్లో దీంట్లోనైనా సెకండ్ పేపర్లో పాలిటీ తర్వాత చదవాల్సిన రెండవ అతిపెద్ద క్వాంటిటీ మార్క్స్ ఉన్నటువంటి సిలబస్ వచ్చేసి టీఎస్ హిస్టరీ ఆర్ ఏపీ హిస్టరీ. ఓకేనా? అయితే టీఎస్ హిస్టరీలో అయితే తెలంగాణ టీఎస్పీఎస్సికి సంబంధించి టీఎస్ హిస్టరీలో కొంత ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్గా బిట్స్ రావడం జరుగుతుంది సెకండ్ పేపర్లో. ఓకేనా? ఇక మామూలుగా ఏపీ సంబంధించి అయితే ఆ ఏపీ హిస్టరీ చూసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ప్యారలల్గా చూసినప్పుడు ప్రధానంగా చదవాల్సిన అంశాలు ఏంటంటే, వచ్చేది కూడా ప్రధానమైన రాజ్యాలు, అంటే ఇక్కడ తెలుగు ప్రాంతాలను పాలించినటువంటి ప్రధానమైన రాజ్యాలను ఫస్ట్ చూసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఎగ్జామ్లో చూసినా కానీ అక్కడ వచ్చేటటువంటి మార్క్స్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్ రాజ్యాల వైపు నుంచి వస్తుంది. ఉదాహరణ చూసినట్టయితే ఆంధ్ర ప్రాంతం లేదా తెలంగాణ ప్రాంతం లేదా టోటల్గా తెలుగు ప్రాంతాలను పాలించినటువంటి రాజవంశాలని ప్రధానంగా గమనిస్తే శాతవాహనులు మొదటి వంశంగా చెప్పుకోవచ్చు. ఈ శాతవాహనులకు సంబంధించిన విషయం అక్కడ ఏపీపీఎస్సిలో ఎక్కువగా చదవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదే టీఎస్పీఎస్సి విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కాకతీయుల గురించి ఎక్కువ చదవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, కాకతీయుల గురించి. ఓకేనా? అయితే మొత్తానికైతే చదవాల్సిన అతిపెద్ద రాజవంశాలు మాత్రం 4 మాత్రమే. ఒకటి, ఇద్దరు కూడా రెండు, ఈ 4 రాజవంశాలు మాత్రం కంపల్సరీ చదవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి శాతవాహనులు, రెండు కాకతీయులు, 3 కుదుబ్షాయిలు, 4 అసబ్జాయిలు. అసబ్జాయిల విషయం ప్రధానంగా టీఎస్పీఎస్సి సిలబస్లో చదవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకేనా? అయితే ఈ విధంగా మనం మెయిన్ ఈ రాజవంశాల గురించి చూసుకున్నప్పుడు కొద్ద మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఏదైతే సిలబస్ ఉందో దాంట్లో కుదుబ్షాయిలు అసబ్జాయిల నుంచి గత పేపర్స్ అంటే ఇప్పటికీ మన జిఎస్ పార్ట్లో కనుక గమనిస్తే తెలంగాణలో ఆల్రెడీ 20 ఎగ్జామ్లకు పైగా టీఎస్పీఎస్సి నిర్వహించింది. దాంట్లో ఒకసారి చూసినట్టయితే టీఎస్పీఎస్సి నిర్వహించిన ప్రతి ఎగ్జామ్లో కూడా కుదుబ్షాయిలు లేదా అసబ్జాయిల నుంచి ఎక్కువ బిట్స్ రావడం జరుగుతుంది. ఇది జనరల్ స్టడీస్లో మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో పసిగట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సెకండ్ పేపర్లో కూడా కుదుబ్షాయిలు లేకపోతే అసబ్జాయిలు అనే అంశాలను బాగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆంధ్రాకు సంబంధించిన సిలబస్లో మాత్రం శాతవాహనులకు కొంత ఎక్కువ ప్రియారిటీస్ సరిపోతుంది, తూర్పు చాళుక్యులకు ఎక్కువ ప్రియారిటీస్ సరిపోతుంది. ఈ విధంగా చూసుకోండి. అదేవిధంగా కొంత కాకతీయులు కుదుబ్షాయిల వైపు కూడా మీకు ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ కాకతీయులు బీట్లో మీకు ఈ మధ్యలో జరిగినటువంటి 2017 గ్రూప్ 2 పేపర్లో కాకతీయులకు సంబంధించిన బిట్స్ కూడా రావడం జరిగింది. సరే, మొత్తానికి అయితే తెలుగు ప్రాంతాల గురించి ఇరు ప్రాంతాలు కూడా ఇరు అంటే ఆంధ్ర ప్రాంతం తెలంగాణ గురించి కొంత, తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం గురించి కూడా కొంత తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటంతలో ఈ రెండు ప్రాంతాల మీద స్పష్టమైన బిట్స్ వస్తాయని చెప్పలేము. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తులో మన తెలుగు ప్రాంతం అనే అభిప్రాయాలు ఇద్దరికీ కలిగినప్పుడు భవిష్యత్తులో ఆ విధమైన వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ప్రియారిటీ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతానికైతే ఒక సాధారణంగా అడిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా టీఎస్పీఎస్సి సంబంధించి చూసినప్పుడు సెకండ్ పేపర్లో
మీరు చదవాల్సిన ఓరియంటేషన్ ఈ క్రమంలో చదవండి. మీరు ఇప్పుడు పాలిటీ మీరు కంప్లీట్గా చదివిన పరిస్థితి తర్వాత మీరు చదవాల్సిన, అంటే గ్రూప్ టూ మీరు కొత్త విద్యార్థులు, మీరు స్టార్ట్ చేసారు ఇప్పుడు, పాలిటీ కంప్లీట్గా చదివిర్రు. ఆ తర్వాత మీరు చదవాల్సిన రెండవ పుస్తకం టీఎస్ హిస్టరీ. టీఎస్ హిస్టరీలో చదవాల్సిన వరుస క్రమం, ఫస్ట్ మీరు కుదిపుషాయాల మీద దృష్టి పెట్టండి, ఆ తర్వాత అసభ్యాయుల మీద దృష్టి పెట్టండి, ఆ తర్వాత కాకతీయుల మీద దృష్టి పెట్టండి, ఆ తర్వాత శాతవాహనులు. అయితే శాతవాహనులకు మీరు ఇక్కడ ఈ సిలబస్లో మాత్రం, టీఎస్పీఎస్సీ సిలబస్లో మాత్రం కొంత తక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంది, ఓకేనా? ఆ తర్వాత తెలంగాణలో రాజకీయ చైతన్యవంతం చేసినటువంటి పరిస్థితులు, అంటే ఆర్య సమాజ్ కావచ్చు, లేకపోతే ఇంకా ప్రధానంగా ఆర్య సమాజ్ ఇక్కడ ప్రయారిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణలో మొట్టమొదటి పత్రిక ఏది, తెలంగాణలో మొట్టమొదటి రాజకీయ పత్రిక ఏది, ఈ విధంగా చూడాల్సిన పరిస్థితి. తెలంగాణలో ఈ మధ్యకాలంలో చూసినట్టయితే తెలంగాణలో మొట్టమొదటి ద్విభాష పత్రిక ఏది అని కూడా అడగడం జరుగుతుంది. అంటే జనరల్ స్టడీస్లోనే ఈ ఓరియంటేషన్లో ఇంత ఉన్నప్పుడు మనం ఒక సబ్జెక్టు మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు ఇంకా కొంత లోతుగా పోవాల్సిన అవసరం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆంధ్ర మహాసభల ఏర్పాటు కూడా తెలంగాణలో కొంత చైతన్యం తీసుకొచ్చిన విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా మందమాల నరసింహరావు రాసినటువంటి హైదరాబాద్ 50 ఇయర్స్ పుస్తకం ఈ మధ్యకాలంలో పడ్డటువంటి బిట్టు. సో ఈ ఓరియంటేషన్లో కనుక ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తే మీకు కొంతవరకు గెయిన్ చేయొచ్చు అని చెప్తున్నా. అయితే మాకున్నటువంటి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ మా ఛానల్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మా ఫ్యాకల్టీ మేము మొత్తం 8 మెంబర్స్తో ప్రతి సబ్జెక్టును కూడా ఒక్కొక్క వ్యక్తితో చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అంతా కూడా కొంత సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంలో మాత్రమే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ రోజుల్లో మొబైల్ వాడడం తప్పనిసరండి. మొబైల్ స్మార్ట్ ఫోన్స్ అనేది ఉపయోగించుకునే వాడికి మంచి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే మనం ఎంత చదువు చదివినా కంటెంట్ అంటే ఒక 80% మాత్రమే మనకు పుస్తకాలు అందివ్వగలుగుతాయి. ఆ టైంకు అంటే మనం ఎగ్జామ్ జరిగే టైంకు వచ్చేసరికి నువ్వు ప్రతిదీ కరెంటుగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం కరెంటుగా మళ్ళీ వెతకడం అంటే కుదిరిన విషయం కాబట్టి కంపల్సరీ మీరు స్మార్ట్ ఫోన్ వాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక 80:20 ఓరియంటేషన్లో కరెంటు విషయాలు 20%, కాంటెంట్ 80%. ఉదాహరణ పాలిటీ తీసుకురనుకో, కరెంటు పాలిటీ అవసరం. అదే కరెంటు పాలిటీ ఏ విధంగా అవసరం అవుతుందంటే సపోజు ఒక కేసులు ఉన్నాయి, అది ప్రస్తుతం జరిగినటువంటి కేసులు, ప్రస్తుతం వెలుగులోకి వచ్చినటువంటి కేసుల విషయం, అంటే అరుణా షానోబేగ్ కేసు ఉంది రీసెంట్గా. అదేవిధంగా 370 ఐపీసీ సెక్షన్ 377 రద్దు గురించి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇవన్నీ కూడా నీకు నువ్వు పుస్తకాలు కొనే నాటికి పుస్తకాల్లో అవి ప్రింట్ కావు. ఈ విధంగా అంటే ఆ 20% ఆ పేపర్ ఫార్మేట్ తయారు చేసేటటువంటి ఆ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్దేశం కూడా 20% క్వా